సురభి డ్రామా, తెలుగంటే తిరుపతి వెంకన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే అల్లూరి రామన్న, కుమరం భీమన్న, తెలుగంటే గోంగూర పచ్చడి, ఆవకాయ రుచి, తెలుగంటే పసందైన పద్యము, అష్టావధానం, తెలుగంటే పనుల విందైన సురభి నాటకం కూడా. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, చూస్తే సురభి నాటకం చూడాలి. గత జన్మల ఏలను మహారాష్ట్రీయుల్ని తెలుగు నేలకు తరలించింది. కనిపించిన ఏ శక్తి బనరస గోవిందరావుని కడప జిల్లాలోని సురభిరెడ్డి వారి పల్లె వైపు నడిపించింది. ఏ అదృశ్య దేవత రామిరెడ్డి చెన్నారెడ్డిల చేత వివాహానికి తోలిబొమ్మలాడించమని పలికించింది. ఏ అశరీరవాణి గోవిందరావు చేత చినరామయ్యతో కలిసి సురభి నాటకాన్ని సృజించేలా చేసింది. చిన్నమాట 138 ఏళ్ల 8 తరాల సుదీర్ఘ ప్రయాణం. గోవిందరావు, చినరామయ్య, సుభద్రమ్మ, సురభి కమలాబాయి, మనోహర్, సురభి బాబ్జీ, వేణుగోపాల్, వాసుదేవరావు, జయచంద్రవర్మ, జయానంద్, వేరేదైతేనే అందరూ సురభి బావుటాను ఒకరి నుంచి మరొకరు అందుకుని ఎగరేస్తున్నవారే కదా. కనుల విందు అనే పదానికి పర్యాయ పదము సురభి నాటకం. కానీ ఈ కనుల విందు వెనక కష్టం మనకు తెలియదు. జయచంద్రవర్మ మాటల్లో చెప్పాలంటే 2 గంటలు యుద్ధం చేసి సురభి నాటకం ఆడతాం. యుద్ధమే చేయకపోతే వసుదేవుడు నెత్తిన గంపలో కృష్ణుని పెట్టుకుని యమునా నది దారి ఇవ్వగా వెనక మహాసర్పం పడగను గొడుగు పట్టగా నడిచిపోవటం ఎలా సాధ్యం? యుద్ధమే చేయకపోతే అన్నదమ్ములమేమో తెలియక ఘటోజ్గతుడు అభిమన్యుడు పోరాడుతున్నప్పుడు బండరాయిని బాణం కొట్టడం, గదాదండాన్ని బాణంతో ఆపడం ఎలా సాధ్యం? యుద్ధమే చేయకపోతే ఒకేసారి అభిమన్యుడు శశిరేఖ అదే చందమామను చూస్తూ 2 వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నట్టు చూపటం ఎలా సాధ్యం? యుద్ధమే చేయకపోతే ఘటోజ్గతుడు మాయాబజాన్ని సృష్టించటం మొదలుపెట్టినప్పుడు హంసతులికాతల్పం గాలిలోకి లేవటం ఎలా సాధ్యం? స్టేజ్ మీద, స్టేజ్ వెనక 50 నుంచి 60 మంది వరకు 2 గంటల పాటు సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తారు. ఒక నాటకం ఆడాలంటే స్టేజ్ మీద 2 గంటల యుద్ధం ముందు 6 నెలల మరో సంసిద్ధత యుద్ధం ఉంటుంది. నాటకం కనువిందుగా ఉండటానికి సన్నివేశాల రూపకల్పన, సంభాషణలు, పద్యాలు, పాటలు ఎలా ఉండాలి, ఎలాంటి సెట్లు వేయాలి, ఎలాంటి సెట్ ప్రాపర్టీస్ తయారు చేయాలి, ఎలాంటి లైటింగ్ స్కీమ్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలి, దానికి ఎలాంటి సాంకేతికతను వాడాలి, ఎలాంటి సంగీతాన్ని అందించాలి, తదనుగుణంగా అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. అందుకే సురభి నాటకాలు అంత బాగుంటాయి. సురభి నాటకం కుటుంబ నాటకం కావడం ఓ విశేషం. ఒకే రక్త సంబంధీకులుగా ఎలాంటి అసూయ ఆభిజాత్యాలు లేకుండా సమష్టి కృషిని నమ్ముతూ కలిసి పనిచేస్తారు. అవసరాన్ని బట్టి అందరూ అన్ని రకాల పనులు చేస్తారు. నటులు, సాంకేతిక సిబ్బంది అనే భేదాలు ఉండవు. అవసరమైతే నటులే వారి కుర్చీని వారు పట్టుకుపోతారు, తిరిగి వెనక్కి వెళ్ళి తెరను వారే లాగేస్తారు. దేన్ని నామోషిగా భావించరు. ఇది వారి నిరాడంబరతకు నిదర్శనం. అలాగే అవసరాన్ని బట్టి రాకుమార్తె చిలికెత్తె అవుతుంది, చిలికెత్తె రాకుమారి అవుతుంది. మరో సురభి విశేషం, రోజుల పాప నుండి 70-80 ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసుల వారు నటిస్తారు. స్టేజ్ మీద పుట్టిన వారు ఉన్నారు, స్టేజ్ మీదే చనిపోయిన వారు ఉన్నారు. అలా పుట్టిన వారికి ఉదాహరణ తొలి తెలుగు టాకీ కథానాయిక సురభి కమలాబాయ్. పాతాల భైరవ సినిమాలో భగవంతుడా కొడుకునిమ్మంటే రాక్షసునిచ్చావా అని NTRని ఉద్దేశించి మాట్లాడే అతని తల్లి గుర్తుంది కదా, ఆమె సురభి కమలాబాయ్. ఇక స్టేజ్ మీద చనిపోయిన వారికి ఉదాహరణ మనోహర్. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోగా అతని స్థానంలో ఆయనలా ఉండే మరొకరితో నాటకం ఆపకుండా కొనసాగించేశారు. కమలాబాయి పుట్టుకను గురించి తెలిసి స్టేజ్ మీదకు ప్రేక్షకులు కాసుల వరుసను కురిపించారట. మనోహర్ మృత్యు సంగీతం మాత్రం మరునాడు దినపత్రికల్లో చూసేంత వరకు తెలియదట. ఈ క్రమశిక్షణ, ఈ అంకిత భావమే సురభి బాబ్జీ గారికి 2013లో పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టింది. జయచంద్రవర్మకు 2016లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఇలా సురభి కళాకారులు అందరెందరికో ఎన్నెన్నో పురస్కారాలు. వీరంతా కరోనా టైంలో కడుపుకి అన్నం లేదే అని కాకుండా మొహానికి మేకప్ లేదే అని బాధపడ్డారట. ఈ సమయంలోనే జయచంద్రవర్మ, జయానంద్ లాంటి యువతరమంతా ఆన్లైన్ డ్రామాను తాత్కాలికంగా ఆశ్రయించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు డైరెక్టర్గా ఉన్న సమయంలో బివి కారంత్ బాగా చేయూతనిచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి సాంస్కృతిక సలహాదారులుగా ఉన్నప్పుడు రమణాచారి, పార్థసారథి లాంటి అధికారులందరూ సహకరించారు.
1991లో నాటి ప్రభుత్వం సేరులింగంపల్లిలో సురభి కాలనీ కట్టించి దీనికి శ్రీనివాసం ఏర్పాటు చేసింది. సురభి నాటకం తెలుగువాడి వారసత్వ సంపద. దీన్ని ప్రేక్షకులు, ప్రభుత్వాలు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు కాపాడుకోవాలి. లాంగ్ లివ్ సురభి డ్రామా.